हेलो एवरीवन वेलकम टू प्रफुल्ल आर्ट्स ई रोजु ई सिल्क सारी मीदा ए मनो ब्यूटीफुल पीकॉक फेदर नी एला वेयालो ईजी गा सिंपल गा नेर्चुकुंदाम दीनिकी मनो ओक पेंसिल तर्वाता 12 नंबर फ्लैट ब्रश 8 एंड 12 राउंड ब्रशलु चालु త్రీ కలర్స్ ఓన్లీ త్రీ కలర్స్తో వేస్తున్నాం మావ్ కలర్ సెరూలియన్ బ్లూ అండ్ లెమన్ ఎల్లో ఓన్లీ త్రీ కలర్స్ వీటితో ఎలా వేస్తామో చూద్దామా ఇప్పుడు మనం పెన్సిల్తో ఎలా రావాలో గీసుకుందాం ఇలాగా ఇలా గీసిన తర్వాత మనం ఏం చేస్తాము ఫెదర్ హెడ్ మీద వైట్ అంటే వాటర్ని అప్లై చేసి లెమన్ ఎల్లో కలర్తో అప్లై చేద్దాం లెమన్ ఎల్లో కలర్ వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము మిగతా అంతా స్ప్రెడ్ చేయండి ఇలాగా సెంటర్లో థిక్గా ఉంచి ఇప్పుడు మావు కలర్తో లైన్లు గీసి సెంటర్ పార్ట్ థిక్గా ఇలాగా వేద్దాం ఏ మధ్యలో సన్న సన్నగా మనం ఇంకా గీతలు గీసేద్దాం అంటే ఫెదర్ మనకి సన్నగా కనపడాలి కదా అలాగా ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో కనపడుతుంది చాలా బాగుంటుంది అంటే ఎక్కువ కలర్స్ అక్కర్లేకుండా తక్కువ కలర్స్తో వేస్తున్నాం ఇలాగ లెమన్ ఎల్లో మీద మనం ఏం చేస్తాము ఈ సెరూలియన్ బ్లూని మళ్ళీ అప్లై చేద్దాం అంటే సెంటర్ డార్క్ పార్ట్ అలాగే ఉంచి దాని మధ్యలో ఈ బ్లూని వేద్దాం ఇలా వేస్తే చూసారా అందం వచ్చేసింది కదా ఇదే ఈ బ్లూని మళ్ళీ ఆ వైలెట్ మధ్యలోంచి కూడా కొన్ని సన్న సన్నగా మనం గీతలు గీసేద్దాం ఇలా గీసేస్తే మనకి బ్యూటిఫుల్గా కనపడుతుంది ఈ పీకాక్ ఫెదర్ని ఫ్రీ హ్యాండ్గా ఎక్కడైనా మీరు ఈజీగా చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు ఈ పీకాక్ని మనం 5 మినిట్స్ లోపునే నేర్చేసుకోవచ్చు తెలుసా ఇంత ఈజీగా వేసేటప్పుడు ఎంతో ఫాస్ట్గా మీరు 1 అవర్లో శారీ అయిపోతుంది ఈ ఫెదర్స్తో చూస్తూ ఉండండి ఇలాగే బెడ్షీట్స్ మీద వేయచ్చు కర్టెన్స్ మీద వేయచ్చు ఎక్కడైనా వేయచ్చు ఈవెన్ కుర్తాల మీద వేయచ్చు తర్వాత టాప్స్ మీద వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎన్ని రకాలుగా అన్నా వేసుకోవచ్చు చూసారా ఇలా వేస్తూ ఉంటే మనకి ఈజీగా అన్నమాట చూసారా ఇప్పుడు సైడ్స్ కూడా మనం కొంచెం ఇలాగా ఫెదర్స్ని కొంచెం డెకరేటివ్గా మనం వేద్దాం చూడడానికి పీకాక్ ఫెదర్ దాన్ని డెకరేటివ్గా సేమ్ ఈ 2 కలర్స్ వాడుతూ దాన్ని స్టెమ్ దగ్గర మనం ఇట్లాగా ఫిల్ చేద్దాం అంటే ఇంకొక రకంగా ఫిల్ చేస్తే ఇది ఇంకా అందంగా ఉంటుంది ఏ చూడండి పళ్ళు వేశాను నేను ఇలాగే ఎలా ఉందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదూ ఇలాగా ఫెదర్స్తో మనం పళ్ళు అంతా ఇలా వేయచ్చు ఓకేనా చూస్తున్నారు కదా బోలెడు ఫెదర్స్ వేసి మధ్యలో ఫిల్లింగ్ ఇలాగ కొంచెం డిఫరెంట్గా వేస్తే డెప్త్ అనేది వస్తుంది మన డిజైన్కి మళ్ళీ ఇక్కడ ఒక ఫుల్ పీకాక్ని వేశాను చూడండి ఫుల్ పీకాక్ని చక్కగా అన్ని షేడ్స్తో సేమ్ ఈ 3 కలర్స్ పీకాక్లో వాడాను ఇంకా చెట్టు కొమ్మ మీద ఉన్నట్టు వేసినప్పుడు కొంచెం ఫ్లవర్స్కి ఆరెంజ్ కలర్ వేసుకున్నాను ఇలాగా శారీ అంతా ఓన్లీ పీకాక్ ఫెదర్స్ బోర్డర్లో వేశాను ఇలా బోర్డర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వేసుకోండి ట్రై చేయండి ఎంతో ఈజీగా చక్కగా వేసేయచ్చు ఓకేనా బాగుందా ఇప్పుడు ఇలాగా చూసారా మీకు ఎంతో అందంగా ఉండేటువంటి పీకాక్ ఫెదర్స్ని ఫాస్ట్గా ఈజీగా వేసుకున్నారు కదా దీన్నే బ్లౌజ్ మీద కూడా బ్యాక్ సైడ్ని వేశాను ఇది బ్లౌజ్ బ్యాక్ సైడు బ్లౌజ్కి మళ్ళీ హ్యాండ్స్ మీద కూడా ఇలా వేశాను వేసుకుంటారుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకన్ ఇఫ్ యూ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వెరీస్ డూ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ బిలో